हाय फ्रेंड्स, वेलकम बैक टू नव्यश्री ऑल इन वन चैनल। मैं रेसीपी और स्नैक आइटम अंडी। सो दी ने कार अपड़ा पीलो इंक चाल मंदिर चाल रखा पीलिस्तार। सो चक्कर इला पीलूटर पपु चक्कर इला चाल मंदिर चाल रखा पीलिस्तार। सो ई रेसीपी अच्छे मैं वीडियो अंडी। सो प्रोसेस वेल्पोदा। सो इकड़ा चाइज बेसन अस्कोनी अंदर की वरीपिं या। सो नेनु अक्कड ఒక 1/2 केजी పిండి వరకు చేస్తున్నానండి। सो ఇలా ఒక 2 గ్లాసెస్ వరకు పిండిని తీసుకొని ఇందులోకి చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదండి, సో ఇవైతే యాడ్ చేసుకుంటున్నాను। నేను కారం కూడా యాడ్ చేసుకుంటానండి। సో ఇవి వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది। సో కొంచెం ఇవి యాడ్ చేసుకొని అందులోకి పసుపు salt అనేది రుచికి సరిపడా యాడ్ చేసుకోవాలండి। సో salt కూడా యాడ్ చేసుకొని ఇందులోకి కరివేపాకు అనేది చిన్న చిన్న తరుగులాగా కట్ చేసుకోవాలండి। సో సిజర్ తో ఇలా కట్ చేసుకొని ఇలా వేసేసుకున్నాను। ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి। కలుపుకొని ఇందులోకి జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలి। ఇలా కలిపేసుకున్న తర్వాత జీలకర్ర కొంచెం యాడ్ చేసుకోవాలండి। ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకోండి జీలకర్ర। ఇక్కడ ఒక 1/2 కప్ వరకు ఇలా నువ్వులైతే యాడ్ చేస్తున్నానండి। సో నువ్వులనే వేసుకోవడం వల్ల అలా టేస్ట్ అనేది పెరుగుతుందండి। సో నార్మల్ గా కూడా చేసుకోవచ్చు, కానీ ఇలా నేను నువ్వులైతే యాడ్ చేసుకొని చేసుకుంటున్నాను। చివర్లో అతికించుకునేలా అంటే మనం ఆయిల్ లో డిప్ చేసేటప్పుడు అవి ఊడిపోతాయండి। సో అందుకని చెప్పి ఇలా పిండిలోనే కలిపేసుకుంటే మనకి ఊడిపోకుండా ఉంటాయి। సో మనం ఇలా పిండిని అయితే కలిపేసుకున్న తర్వాత ఫ్లేమ్ లో మరకపెట్టిన वाटर अंडी। सो इदी मरी एक्कुवगा मरगबेट्टुकोकूडदु, वाटर अनेदी मीडियम गा उंडाली। सो इला ई वाटर अनेदी वेसुकुंटू बागा कलुपुकोवालंडी। मरी एक्कुव वेडि पेट्टुकोकूडदु, सो मीडियम गा उंडाली वेडि अनेदी। सो इला वाटर मोत्तम इला वेसुकुंटू कोंचेम कोंचेम गा इला मोत्तम पिंडिनंतटिनी कलिसेलागा बागा कलुपुकोवालंडी। सो वाटर ओक्कसारि एक्कुवगा पोसेसुकोवद्दु। సో ఏంటంటే పిండి అనేది లూస్ గా అయిపోతుందండి। సో కొంచెం కొంచెంగా పోసుకొని ఇలా చపాతీ ముద్దలాగా ఇలా కలుపుకోవాలండి। సో ఇలా బాగా ప్రెస్ చేస్తూ మొత్తం పిండి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి। సో ఇందులోకి ఒక చిన్న గరిటె లాంటి దాంతో ఆయిల్ అయితే కాచి చల్లార్చిన ఆయిల్ అండి। సో ఇది ఈ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి। సో ఇలా యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే పప్పు చెక్కలు అనేవి బాగా గుల్లగా వస్తాయండి, సో క్రిస్పీగా ఉంటాయి। సో ఇలా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఇలా ఇంకొకసారి బాగా మొత్తం పిండంతటిని ఇలా కలిపేసుకొని పెట్టేసుకోవాలండి। సో దీన్ని ఒక చిన్న చిన్న బాల్స్ లాగా ఇలా చుట్టుకోవాలండి। సో ఇలా చుట్టుకొని మనం పక్కన పెట్టుకోవాలి। సో వీటిని ఇలా అప్పడాల్లా ఎలా ఒత్తుకోవాలో చూపిస్తాను చూడండి। సో ఇక్కడ నేను मन प्लास्टिक कवर्स उंटाय कदंडी, सो आ कवर्स अयिते तीसुकुन्नानु। सो कवर्स तीसुकोनी आयिल अनेदी इला ओक फिंगर तो इला डिप चेसी आयिल लो, सो दानी इला कवर पैना इला मोत्तम स्प्रेड चेसी मन मुद्द अयिते तीसुकुन्नाम कदंडी, सो दानी इला बागा ओत्तुकोवालंडी। सो इला ओत्तुकुंटे मन कार अप्पडा अनेदी रेडी अयिपोतुंदी। सो మొత్తం అన్నింటిని కూడా మనం ఇదే విధంగా ఒత్తుకోవాలండి। సో మొత్తం అన్ని ఇలా ఒత్తేసుకొని పెట్టుకోవాలండి। సో పక్కన మరి ఎక్కువగా ఒక ప్లేట్ లో వేసుకోకూడదు, అంటుకుపోతాయండి। సో కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం చేసుకోవాలి। సో ఇలాగా అన్ని చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఇలా ఒక pan పెట్టుకొని ఆయిల్ అనేది ప్రీ హీట్ చేసి పెట్టానండి। సో ఆయిల్ లో ఇవిలా డిప్ వేసుకోవడమే వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి। సో రెండు వైపులా బాగా వేగేటట్టు చూసుకోవాలి। సో ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి। ఆయిల్ అనేది బాగా మరిగిన తర్వాత మాత్రమే మనం వేసుకోవాలి। ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి। సో ఇవి బాగా ఫ్రై చేసుకోకపోతే కరకరలాడవండి, సో అది క్రిస్పీగా రావండి, సో మెత్తగా ఉన్నట్టుగా ఉంటాయి। అందుకని చెప్పి మనం రెండు వైపులా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి।
सो चूडा कोई माड़न का कपचना सो अभी माड़ी बाग क्रिस्पी तैयार होता है चूँगी कलर तरवा मन आईते पक्न पटेकोवाली सो पक्न पटेको नीन रेडो ट्रिप इला वेको सो आई दी जाग्रत इलाटी वन बै वन इला आईते इला याडेक अंतन मन कम अपड़ते रेडी आई चाल क्रिस्पी उ चाल टेस्ट बहुत सो मेर ट्रई ची चूँ एंत क्रिस्पी उ ब्रेक चूपा चूँगी चूँ चाल क्रिस्पी उ बैठ मन कने विधा उ सो वाट मन इंटे इलाकोवच्छ कदमी सो मेर ट्रई ची इवैते पूर्ति चल तरवा एयर टाइट कंटेनर की इला याडी सो गाने तगलते मेत कदमी अंदकन ची पूर्ति चल तरवा नैन इला डबाको मूतने टाइट का पटेकना इवे वन मंत वरकू मन की फ्रेश उठाएँ सो ई वीडियो अच्छे नचिंदे वीडियो अच्छे नचिंदे फ्रेंड्स वीडियो कच्चे लाइक चेक शेर चेक।